ఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. దీపావళి వైభవం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దీపావళి వైభవం కార్యక్రమంలో భాగంగా దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ముందుగా కార్యక్రమాన్ని మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం క్లాం వ్రతం విష్ణు సజవర్ణం చతుర్భుజం ప్రసన్నవద్రం ధ్యాయేద్రహ్మోపశాంతియే. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సివిఆర్ ఓం ప్రేక్షకులందరూ కూడా, దీపావళి వైభవం అంటే, దీపావళి అంటే దీపము. మనకి ఉత్తర రోజుల్లో అమావాస్య కన్నా ప్రతి నెల మనకి ఒక్కొక్క అమావాస్య వస్తుంది. 12 అమావాస్యలు వస్తాయి, అంటే 12 మాసాలు. మాసాలు వేరు, నెలలు వేరు. నెలలు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా అవి నెలలు. మాసాలు చైత్ర నుంచి మనకి ఎండింగ్ మాసం ఏమిటి, చైత్రం నుంచి లాస్ట్ మాసం ఏమిటి, మార్గశిర మాసం. మాఘం, పాల్గొనం, పుష్యం, మనకి 12 మాసాలు. ఈ 12 మాసాల్లో ఇది మనకి వచ్చేది ఏమిటంటే ఆశ్వేజ బహుళ అమావాస్య. ఈ ఆశ్వేజ బహుళ అమావాస్య నెక్స్ట్ కార్తీక మాసం ప్రారంభం. ఈ కార్తీక మాసం ప్రారంభం ముందు వచ్చి అమావాస్యని దీపావళి అమావాస్య అంటారు. ఈ అమావాస్య ముందు వచ్చేది నరక చతుర్దశి అంటారు. నరక చతుర్దశి అంటే నరకాసురుడైన రాక్షసుడు ప్రజల్ని, దేవతల్ని, సకల జీవకోటిని ఇబ్బంది పెట్టేవాడు బాగా. దేవతలు యజ్ఞయాగాలు చేసినా సరే ఆ యజ్ఞయాగాల్లో రక్తం మాంసం మొదలు పోసేసి ఇబ్బంది పెట్టేవాడు. దేవతలను కూడా ఇబ్బంది పెట్టేవాడు, ఋషుల్ని అందరిని ఇబ్బంది పెట్టేవాడు. ఏమిటి పరిస్థితి అంటే, అప్పుడు నరకాసురుడు సంహారం నరక చతుర్దశి నాడు అయింది. ఆ నరకాసురుడైన రాక్షసుడు సంహారం అయింది కనుక, అంటే మనకి ఏదైనా నిన్నటి వరకు కూడా కష్టాలు వచ్చి ఇవాళ సుఖం వచ్చిందనుకోమా, ఆనందంగా పండగ చేసుకుంటాం కదా. అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఆ రాక్షస భారం నుంచి మనకి విముక్తి కలిగిందని చెప్పేసి దీపావళి అమావాస్య రోజు మనం ఈ పండగ అనేది జరిపించుకుంటాం. ఈ దీపావళి అని ఎందుకు అన్నారు, దీపావళి రోజు అమావాస్య రోజు మనం ఇంత పండగ చేసుకోవడం ఏమిటి అంటే, అదొక విశేషం. ఈ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఉత్తర రోజుల్లో అయితే అమ్మవారు లక్ష్మీ క్షీర సముద్రాజతనీయాం శ్రీరంగధామేశ్వరి అన్నారు. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది, పాలసముద్రంలో పుట్టింది అమ్మవారు. మమ్మల్ని పాపాల సముద్రంలో ఉంచకమ్మా, పాలసముద్రం నువ్వు ఎలాగైతే ఉన్నావో మమ్మల్ని కూడా అలాగే పాలసముద్రంలో ఉంచమ్మా అని అమ్మని వేడుకోవాలి. ఎప్పుడు ఆవిడ పాలసముద్రంలో ఉండే లక్ష్మీదేవి, ఆ రోజు దీపావళి రోజు నాడు అమావాస్య రోజు నువ్వుల నూనెలో ఉంటుంది అమ్మవారు. అందుకే నువ్వుల నూనెతో మనం దీపారాధన చేయడం జరుగుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం, దివ్య జ్యోతి నమోస్తుతే అన్నారు. మన ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా సరే దీపం ముందు పెట్టేకే మనం శుభకార్యం చేసుకోవాలి, సంకల్పించాలి ఏ కార్యక్రమానికైనా. అంచేత ఏంటంటే ఈ దీపావళి ఎంత విశేషమైనది కనుక, లక్ష్మీ కటాక్షం అంటే లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు, ఆరోగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ఇన్ని లక్ష్ములుగా మనకి అమ్మ
అష్టలక్ష్మిగా మనకి వైభవాన్ని అందజేస్తుంది. లక్ష్మీ వైభవం అంటే మనకి ఈరోజు పరిస్థితి ఎలాగున్నదంటే, ఇదివరకు నీకు ఎంతమంది పిల్లలు రా అనేవారు, వాళ్ళే డబ్బు. ఇదివరకు ఇప్పుడు అలాగనట్లా నీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? లక్ష్మి. ఆ బ్యాక్గ్రౌండ్ లక్ష్మీదేవి మనకి కలగాలి, అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. అంచేత ఏంటంటే, వారికి ఎంత పేరున్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత సంస్కారం ఉన్నా, అక్కడ లక్ష్మి అనేది లేకపోతే వాడిని ఎందుకు ఎవడిని ఖాతర చేయరు? వాడిని డబ్బులు లేకపోతే ఎవడు ఖాతర చేయడు ఈ రోజుల్లో? ఈరోజు పరిస్థితి బట్టి వాడి దగ్గర ఎందుకురా, వాడి దగ్గర వాడు ఇబ్బంది పడిపోతున్నాడురా, వాడి దగ్గర ఏం డబ్బులు ఏం లేవురా, వాడి ఇంటికి ఎందుకు మనం అని ఎవడు వెళ్ళడు. అంచేత అలాంటి నిరాశ కలగకుండా ఈ దీపావళి అమావాస్య రోజు ఎవరైతే సాయంత్రం సంధ్యాదీపం అంటే సూర్యుడు అస్తమించే టైంలో ఇల్లంతా కూడా ఇదివరకు ఆవుపేడతో అలికేవారు, ఇప్పుడు ఆవుపేడ లేకుండా. ఆవుపేడ గోపంచకం అంటే గోమయం అంటే లక్ష్మి కటాక్షం, లక్ష్మి అందులో ఉంటుంది. చక్కగా కూడా గోపంచకం గోమయంతో మన పేడతో అలకలేకపోయినా సరే కొంచెం గోపంచకం తెచ్చి ఇల్లంతా శుద్ధి చేసి ఇంటికి మామిడి కొమ్మలు కట్టి చక్కగా సూర్యాస్తమ టైంలో మనం నువ్వుల నూనెతో దీపారాధన మనం చేసినట్టయితే లక్ష్మి సాయంత్రం సంధ్యాకాలం టైంలోనే ఇంట్లోకి వస్తుంది. వీళ్ళింట్లో శుభ్రంగా కళాకాంతిగా ఉన్నారా, ఇంట్లో దీపాలు వెలిగించుకొని ఉన్నారా అని ఇంట్లోంచి బయటికి చెడు బయటికి వెళ్ళిపోయి ఇంట్లో దీపం వెలుగుతుందిరా, మనం రాకూడదని చెడుగాలి ఇంట్లోకి రాదు అని చెప్పి ఏంటంటే ఆ లక్ష్మి అంటే చాలామంది తలుపులు వేసేస్తున్నారు, పొద్దున్న తలుపు వేసేస్తున్నారు, సాయంత్రం తలుపు వేసేస్తున్నారు. పొద్దున్న వేళ తలుపు తీయాలి, సాయంత్రం వేళ తలుపు తీయాలి. చెడుగాలి పొద్దున్న బయటికి వెళ్ళిపోవడానికి, మంచి ఆవాహన అవ్వడానికి, అలాగే సాయంత్రం సంధ్యా టైంలో లక్ష్మి మన ఇంట్లోకి వస్తుంది. ఆ వచ్చే టైంలో మనం తలుపు వేసేస్తున్నాం సాయంత్రం. తలుపు ఎప్పుడు కూడా సాయంత్రం వేళ వేయకూడదు, ఒక అరగంట సేపు గంట సేపైనా తలుపు తీసి ఉంచాలి సాయంత్రం వేళ సంధ్యా టైంలో. ఆ దీపం మనం వెలిగించుకొని లక్ష్మిని ఆరాధించినట్టయితే అంటే లక్ష్మీదేవి పూజ అంటే లక్ష్మీ అష్టలక్ష్మిలుగా అమ్మవారు ఉద్భవించింది కనుక లక్ష్మీదేవి అంటే వైభవ లక్ష్మి అంటే వైభవం అంటే ఇంటికి వైభవం. ఆ ఇల్లు ఎంత బాగుందిరా అంటే వైభవకాంతంగా ఇల్లు దీపకాంతులతో ఇల్లు దీపాలతో వెలుగుతుంటే మనకి ఇల్లు చూసి వెళ్ళాలని చూడాలన్నారు, ఇంటికి దీపం వెళ్ళాలన్నారు. ఆ దీపం ఇంటికి వెళ్ళాలే, ఆ ఇల్లాలు ఎంత సాంప్రదాయబద్ధంగా ఆ ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారో ఆ దీపావళి రోజు మనకు అంత విశేషంగా కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజు తీపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తీపి నైవేద్యం ఏమిటి పెట్టాలి అంటే పరవన్నం ఉండాలి, అంటే ఆవుపాలతో తయారు చేసిన బెల్లంతో తయారు చేసిన బెల్లం పెట్టాలి. గూడి పరహం అంటే బెల్లంతో పరవన్నం చేసి అమ్మవారికి నివేదన సాయంత్రం అష్టోత్తరం పూజ కార్యక్రమం చేసుకొని ఇంట్లో ఈ దీపావళి పండుగ అనేది చేసుకున్నట్టయితే చాలా విశేషం. అయితే గురుగారు, ఈ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధిస్తారంటారు? లక్ష్మీదేవి ఎందుకు ఆరాధించాలంటే శ్రీయం సౌఖ్యంచ అన్నారు. శ్రీ అంటే లక్ష్మి. ఆ లక్ష్మీదేవి ఏమిటంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకుందుకు బట్టలు, భార్యా పిల్లలు, ఎవరైనా ఇంటికి వస్తే ఇంత అన్నం పెట్టే శక్తి ఉంటే చాలట, అంతకన్నా ఎక్కువ ఉంటే ఆకలేదు నిద్రపడదు. అంచేత మమ్మల్ని ఆనందంగా ఉంచమ్మా, ఆ తృప్తి మాకు కలగజేయి. మానవుడికి ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా తృప్తి అనేది ఉండట్లేదు ఈరోజు. అంచేత ఆ తృప్తిని మనకి ప్రసాదించాలి, తృప్తిగా మానవుడు ఉండాలి, ఆనందంగా ఉండాలంటే దీపావళి అమావాస్య రోజు మనం అమ్మవారిని ఈ విధంగా సాయంత్రం సంధ్యాకాలంలో అమ్మవారు ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి చీకటి కష్టాలు వదులుకుపోతాయి.
అంటే చీకటి అంటే ఎక్కువ చికాకులు, చికాకు చీకటి రెండు ఒకటే. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ వారు ఉన్నారు, విజయనగరం గ్రామదేవత పైడితల్లమ్మ వారు ఉన్నారు. కొంతమంది అమ్మవారిని పైడితల్లి అని పిలుస్తారు, కొంతమంది అమ్మని కనకదుర్గ అని పిలుస్తారు. కనకం అన్న బంగారమే, పైడి అన్న బంగారమే. అంచేత ఏంటంటే ఆ లక్ష్మిని మనకి ఈ విధంగా మనకి మాకు తృప్తిగా తృప్తిగా ఉంచు, మానవుణ్ణి ఆనందించి ఉంచు అని అమ్మవారిని దీపారాధనతో ఆరాధన చెందంటే ఆ రోజు నువ్వుల నూనెలో అమ్మవారు నివసించి ఉంటుంది కనుక, ఆ జ్యోతి స్వరూపంలో లక్ష్మీదేవి కనిపిస్తుంటుంది కనుక, మన ఇంట్లో దీపంతో పాటు పక్క వాళ్ళకి కూడా మనం వెలుగును ప్రసాదిస్తున్నాం. మన ఇంటికే దీపం కాదు ఇదివరకు, ఇప్పుడంటే కరెంటు దీపాలు వచ్చాయి. అసలు నువ్వుల నూనెతో దీపమే శ్రేష్టము, విశేషము, వెలుగు, కాంతి. అంచేత ఏంటంటే ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే మనకు వెలుగుని ఇస్తుందమ్మా, అందరికీ వెలుగును ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఆవిడ దివ్యకాంతి స్వరూపిణి. అంచేత ఏంటంటే ఆ దివ్యకాంతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి ఆ అమ్మవారు, ఆ లక్ష్మీదేవి అందరికీ మనశ్శాంతి కలిగించాలని అమ్మని ఈ విధంగా ఆరాధించినట్టయితే సత్ఫలితాలు, మంచి ఫలితాలు మానవుడికి కలుగుతాయి. అయితే గురుగారు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు కలిగితే ఎట్లాంటి శుభ ఫలితాలను మనం అందుకోవచ్చు? లక్ష్మీదేవిని మనం ఆరాధిస్తే ఏ శుభ ఫలితాలు మనకు కలుగుతాయి అంటే, ఇప్పుడే మనం అనుకున్నాం అష్టలక్ష్మిలుగా ఆరాధించాలి అమ్మవారిని. అష్టలక్ష్మిలు అంటే సౌభాగ్యలక్ష్మి, అంటే స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలిగజేసేది సౌభాగ్యలక్ష్మి, విజయాన్ని ప్రసాదించేది విజయలక్ష్మి, గజలక్ష్మి అంటే గజం అంటే మానవుణ్ణి ఒక ఉన్న స్థాయి పెద్ద స్థాయిలో ఉంచేది గజము, అంటే జంతువుల్లో అతిపెద్ద జంతువు ఏనుగు. అంచేత ఆవిడ గజలక్ష్మిగా ధైర్యంగా మానవుణ్ణి, ఎంతమంది కొంతమంది ఏంటంటే పిరికితనంగా ఉంటారు, పిరికితనం పోవడానికి కూడా ఆ రోజు దీపారాధన అమ్మవారికి దీపావళి అమావాస్య రోజు అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి పిరికితనం పోతుంది, ముందు పిరికితనం పోయి ధైర్యం అనేది వస్తుంది. అంచేత అమ్మవారిని ఆ రోజు ఆరాధించినట్టయితే ధైర్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ధాన్యలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటే మానవుడికి ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా చాలు అంటూ కడుపు నిండా అన్నం పెడితేనే దాన్నే చాలు అమ్మవారి వద్దమ్మ అంటాడు. మానవుడిని తృప్తిపరిచేది ధాన్యలక్ష్మి, మానవుణ్ణి ఆరోగ్యంగా ఉంచేది ధాన్యలక్ష్మి, అందుకే ఆరోగ్యలక్ష్మి. పాడి పంటలకు ఎటువంటి పురుగు పుట్ట చేరకుండా ఆ పంటని సమృద్ధిగా రైతుకి అందజేసేది ధాన్యలక్ష్మి. అంచేతంటే ధాన్యలక్ష్మిగా అమ్మవారిని ఆరాధిస్తూ, అలాగే మానవుడికి అధైర్యం పడకుండా విజయాన్ని, అంటే బయటికి వెళ్ళినప్పుడు వీడు పని అవరానిపడం కూడా అయ్యేటట్టుగా, ఎంత పని చేసినా సరే విలువ లేకుండా ఉంటుంది చాలామందికి, అవతల బయటికి వెళ్ళిందే అవుతుందో అవుదో అని పని నిరాశగా ఉండిపోతాడు. అంచేత అలాంటి నిరాశతత్వం కలగనీయకుండా వెళ్ళిన పని శుభప్రదంగా మంగళప్రదంగా కార్యనిర్వహణ శుభప్రదంగా జరిగేటట్టుగా చేసేది విజయలక్ష్మి. అయితే గురుగారు, ఈ దీపావళి రోజు లక్ష్మీదేవికి నువ్వుల నూనెతో ఎందుకు దీపం పెట్టాలి? ఇప్పుడే మనం అనుకున్నాం నువ్వుల నూనె అంటే నూలు పప్పు తో గానుగులో ఆడి ఆడి ఉంటుంది ఆ నూనె, ఆ నూనెతో అది ఉత్తర రోజుల్లో అమ్మవారు నివసించి ఉంటుంది నువ్వుల నూనెలో, నువ్వుల నూనెలో శని ఉంటాడు, నువ్వుల నూనెలో మంగళప్రద శనీశ్వర అన్నారు, సర్వమంగళాలు కల్పించేవాడు శనీశ్వరుడు. అంచేత శనివారం రోజే నువ్వుల నూనె దానం చేస్తాం, నువ్వులు దానం చేస్తాం అమ్మా మనం తెలుసుకోవాలని పోవాలని. అంచేత మనకి నువ్వుల నూనెలో ఆ దీపావళి అమావాస్య రోజే అమ్మవారు ఉంటుంది నువ్వుల నూనెలో. అంచేత దీపావళి అమావాస్య రోజు నువ్వుల నూనెతో అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో, అమ్మా నువ్వు తప్ప మాకెవరూ దిక్కులేదు అంటే
అమ్మ తాలూక దయా కరుణా కటాక్షం ఉండాలని ఉంటుందని, బిడ్డలకి సర్వ సౌభాగ్యాలు కలగజేసేది లక్ష్మీదేవి కనుక అలాంటి లక్ష్మీదేవి నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే ఆ ఇంటికి మంగళకాంతంగా. అయితే గురుగారు, ఈ దీపావళి రోజు చాలామంది ఇళ్లలో లక్ష్మీదేవికి పూజ చేయడమే కాకుండా ఇంకా బొమ్మల కొలువులు పెడుతూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఇంట్లో ఎట్లాంటి నియమనిష్టాలు పాటించాలి? ఇంట్లో ఎట్లా శుభ్రం చేసుకోవాలి? ఎట్లాంటి నియమనిష్టాలు పాటించాలి? ఎప్పుడు కూడానమ్మా, దీపావళి రోజే కాదు, మనం ఎప్పుడూ లక్ష్మీకాంతంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడు కూడా మంగళప్రదంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడు కూడా ఇల్లు ఎన్ని కోట్లు వేస్తుంటే సుఖం ఏంటమ్మా? ఇల్లు ఎక్కడ పెడితే అక్కడ చీపురు కట్టలు, ఎక్కడ పెడితే అక్కడ గొడ్డ మొక్కలు, ఎక్కడ పెడితే ఇక్కడ చెండాలంగ ఇల్లంతా ఉంచుకుంటూ కేకల గొల్లు ఇల్లంతా పెట్టుకొని చెండాలంగ మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో ఏమి లక్ష్మీదేవిని నిశ్చయించి ఉంటుందమ్మా? వెంటనే పారిపోతుంది. ఎంత డబ్బు ఉన్నా సుఖం ఉండదు, మనశ్శాంతికి అన్నం తినలేడు, బీపీ షుగర్లు ఉంటాయి, కింద పడుకోలేడు, మీద పడుకోలేడు అమ్మా, వీడు తినలేడు, ఇంకోటి తింటుంటే చూడలేడు, ఇంకా అది ఇంకా లక్ష్మి ఇంకేమున్నా సుఖమే ఉందమ్మా. గడ్డి కుప్ప దగ్గర కుక్కను కాపలి పెట్టినట్టే, ఆ కుక్క గడ్డి తినదు, ఏమైనా ముట్టుకునేవదు అమ్మా, అలాంటి పరిస్థితి ఉంటుంది. అంచేత అలాంటి పరిస్థితి కలగకుండా మనం అమ్మని ఎప్పుడైతే ఈ విధంగా మనం ఆరాధించుకుంటుంటామో, ఎప్పుడైతే ఆడపిల్ల కూడా ఎప్పుడు కూడా నిండుగా కూడా ఎరుపు బొట్టు అనేది పెట్టుకున్నట్టయితే ఆ ఎరుపులోనే అమ్మవారు ఉంటుంది, శక్తి స్వరూపిణి ఆవిడ. అంచేత ఏంటంటే లక్ష్మి అంటే ఆవిడ మూడు భాగాలు, పార్వతి, లక్ష్మి, సరస్వతి. అంటే సంస్కారాన్ని చదువుని ఇచ్చేది, విద్యావంతంగా ఒక స్థాయిలో ఉంచేది సరస్వతి అమ్మ, ధైర్యాన్ని ప్రసాదించేది, శక్తిని ప్రసాదించేది పార్వతి. ఇవి ఉంటే సరిపోదు. ఇందాకలే మనం అనుకున్నాం అన్నిటికీ మూలం ధనం, మూలం తెగదెత్తు. అంటే ధనం అనేది ఉండాలి మానవుడికి. ఇది వాడు ఎలా సంపాదించాడు అనుకోట్లా, వాడు వాడికేంటరా డబ్బుని వాడరా, వాడు డబ్బుని వాడు ఎంత ఎన్ని తప్పులు చేసినా చెల్లుతున్నాయి పేదవాడు, అది కరెక్ట్ అయినా అది చెల్లట్లే. అంచేత ఏంటంటే ఆ డబ్బే మెయిన్. కనుక దేవాలయాల్లో మనం ఉండీల్లో డబ్బులు ఎందుకు వేస్తామమ్మా? ఏ దేవుడు డబ్బులు లేవా? దేవుడు డబ్బులు కరువా? మన డబ్బులతో పని ఆయనకి, మన దగ్గరికి డబ్బులు ఎక్కడవి? ఆయన ఇస్తే కదా మనకి డబ్బులు, భగవంతు ఇస్తే కదా మన డబ్బులు. ఆ డబ్బు అంటే ఏమిటి? ఆ డబ్బే లక్ష్మి. అంచేత నాయనా, నువ్వు ఇచ్చిన డబ్బు మానవుడికి ఏది తెల్లాలేచిందని ప్రతి క్షణం కూడా అడుగు పడాలన్నా రూపాయి ఉండాలి. ఒరే డబ్బులు లేవురా అని అంటాడు, ఇంకో డబ్బులు ఇవ్వాలరా నువ్వు అంటాడు. ప్రతి మాట కూడా పొద్దున్న లేచిందని రాత్రి పడుకున్న వరకు డబ్బు 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 డబ్బుతోటే వాడు ఉంటాడు మానవుడు. ఇప్పుడు ఒరే 10 రూపాయలు అప్పు ఇవ్వరా అంటే నా దగ్గర ఇప్పుడేం డబ్బులు లేవురా, ఇప్పుడేం అడకరా అంటే ప్రతి మాట కూడా ఇంకో ఆలోచనే ఉండదు, ఇంకో ఇదే ఉండదు, ప్రతి క్షణం కూడా డబ్బే డబ్బు. ఆ డబ్బు మనకి లక్ష్మి మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే అమ్మని దీపారాధన దీపావళి రోజునాడు ఎవరైతే చేస్తారో మనకి ఆ అమ్మ లక్ష్మి ఏమిటంటే సెంచులు లక్ష్మి ఆవిడ, సెంచు లక్ష్మి ఆవిడ. నీ దగ్గర ఉంటుంది ఓ రోజు, ఓ రోజు నా దగ్గర ఉంటుంది. సెంచుల బుద్ధి ఆవిడది, స్థిరంగా ఉండదు. అందుచేత స్థిర నివాసిని ఆవిడని కాసుకోలేము. అయితే స్థిరంగా ఉండలేదు అని అంటున్నారు కదా, మరి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి, శ్రీ సంపద వెలుగు తురతూగాలి అన్నప్పుడు ఎట్లాంటి ఫలితాలు మనకు ఉంటాయి? ఎట్లాంటి నియమనిష్టాలు పాటించాలి? అమ్మవారిని ఏ విధంగా మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏ విధంగా పూజించాలి? ఇంట్లో అమ్మవారు ఆవిడ స్థిరంగా ఉండదమ్మా, ఉంచుకుంటాం అనుకుంటాం కానీ ఆవిడ ఉండదు. ఆవిడ సెంచులక్ష్మి ఉంటుంది, కనపడదు. డబ్బు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ డబ్బులు ఉన్నాయనుకుంటున్నారా? డబ్బు ఉంటే వాడు సుఖంగా ఉన్నాడు అనుకుంటున్నారా? డబ్బు లేనివాడు ప్రశాంతంగా ఉంటున్నాడు, డబ్బు లేనివాడే ప్రశాంతంగా ఉంటున్నాడు. డబ్బుని వాడికి అన్ని జబ్బులు ఉంటాయి వాడికి. అంచేది అది స్థిర నివాసిని అంటే ఆ డబ్బు ఉండగానే ఆ డబ్బుని అనుభవించే యోగం కూడా కలిసి రావాలి. ఆ యోగాన్ని కలిగజేసేది లక్ష్మి. ప్రతినిత్యం కూడా ఆడవాళ్ళు పొద్దున్నే నోట్లో బ్రష్ పెట్టుకొని కుక్కర్లు పెడుతున్నారు, ఇంకా లక్ష్మి ఇంకా స్థిరంగా ఏముంటుంది?
అంతే కదా. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అగ్నిహోత్రం అంటే ఇంట్లో మనం ఈ దీపం వెలిగించేటప్పుడు అంటే అగ్నిహోత్రం మనం పొయ్యి వెలిగిస్తాం కదా, అది అగ్ని కదా, నిప్పి కదా. ఆ దీపం వెలిగించినప్పుడు మనం స్నానం చేసి శుభ్రంగా కూడా బొట్టు పెట్టుకొని మనం కాఫీ కలపాలి. నోట్లో బ్రష్లు పెట్టుకొని కాఫీ కలుపుతున్నారు. అంచేత ఏంటంటే ఇంకా స్థిరంగా ఏముంటుందమ్మా లక్ష్మీదేవి? ఏ ఆరోగ్యంగా ఉంటాడు వాడు? ఏ ఆరోగ్యంగా ఉంటారు? ఎంత డబ్బు ఉంటే మాత్రం అలాగా మనకు అన్నీ బాగుండాలంటే మన అమ్మవారిని మన స్త్రీలు చేయవలసిన పనులు శుభ్రంగా అన్నీ సక్రమంగా పవిత్రంగా మన హిందూ సాంప్రదాయం మనం ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో ఆడపిల్ల ఎలాగుండాలో అలాగుంటే ఆ అమ్మని అలా గౌరవం ఉంది. స్త్రీమూర్తికి అంత గౌరవం ఉన్నది ఈరోజు. భార్యాభర్తలు వస్తున్నారా అంటారు, భర్త భార్య వస్తున్నారు. స్త్రీ శక్తి, శక్తి స్వరూపిణి, వేదమాత. ఆ వేదమాతకి ఎలాగుండాలి అలాగుంటే ఆ అమ్మకి అలా గౌరవం ఉంటుంది, ఆ స్త్రీమూర్తికి ఆ గౌరవం ఉంటుంది ఎప్పుడు కూడా. ఈరోజు ఎలాగున్నారంటే ఆడపిల్లని మనం అనుకోకూడదమ్మా, ఎవరిని మనం విమర్శించకూడదు. ఎందుకంటే డ్రెస్ ఏ రంగు వేసుకుంటే ఆ రంగు బొట్లు పెట్టుకున్నారు అండి. స్త్రీని ఎలాగ కాపాడాలో అలా కాపాడుకున్నట్టయితే ఆ స్త్రీకి అలా గౌరవం ఉంది. అంచేత ఏంటంటే స్త్రీమూర్తి ఎప్పుడు కూడా ఇంట్లో శ్రీమతి వంట చేసే ముందు కూడా అమ్మవారి నామస్మరణతో వంట చేయాలి. అమ్మవారి నామస్మరణతో వంట చేయాలి. శ్రీమాత్రే నమః అనుకుని వంట చేసుకోవాలి. ఈరోజు చేయి తడైతే చీర కొంగుతో తోచేసుకుంటున్నారు, అదో దరిద్రం, అదే దరిద్ర లక్ష్మి. అమ్మా లక్ష్మిలో కూడా దరిద్ర లక్ష్మి ఉంది. అంచేత ఏంటంటే అదే దరిద్ర లక్ష్మి. ఇంకా లక్ష్మి నివాసం ఉంటుంది స్థిరంగా ఏముంటుంది? ఉండదు. అలాగే ఏదో దిక్కుమాల ఆలోచనలు పెట్టుకొని వంట చేస్తారు. అది అదేమిటంటే యశపూరితమైన అన్నం. అది అమ్మని తలుచుకుంటూ వంట చేసినట్టయితే ఆ అమ్మ మనం చేసిన వంట అమ్మకి చూపించి, అమ్మ నువ్వు ఇచ్చిన ప్రసాదం ఇది, నువ్వు ఇచ్చిన శక్తి ఇది, నువ్వు ఇచ్చిన వస్తువ, నేను వండి నీకు చూపించి నేను అన్నంగా ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. అమ్మకు చూపించి మనం చిన్న చిన్నవి చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నవి చేసుకున్నట్టయితే లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ స్థిరనివాసిని ఉంటుంది. అయితే గురుగారు, దీపావళి అమావాస్య రోజు గురించి, దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయని గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం గురుగారు. చూశారు కదండి, ఇది వాళ్ళ దీపావళి వైభవం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.